మరోవైపు పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ బీహార్లో రాష్ట్రీయ జనతాదళ్ బంద్కు పిలుపునిచ్చింది. వేలాది మంది ఆర్జేడీ కార్యకర్తలు రోడ్లపైకి చేరి ఆందోళనలు చేపట్టారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వాహనాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నవాడాలోని 31వ నెంబర్ జాతీయ రహదారిపై ఆందోళనకారులు టైర్లు తగులబెట్టి నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ఈ బంద్ చేపట్టినట్లుగా ఆర్జేడీ తెలిపింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ లైవ్ ద్వారా అందిస్తారు. నవీన్, ఇప్పటికే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం పూర్తి స్థాయిలో ఇంకా అల్లర్లు పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా ఆయా ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి పరిస్థితి ఏంటి? భద్రతా చర్యలకు సంబంధించి కానివ్వండి, ఘటనకు సంబంధించి ఏంటి అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? థ్యాంక్ యూ మురళి. ఏదైతే అంటే ఫస్ట్ పార్లమెంట్లోకి బిల్లు వచ్చినప్పటి నుంచి కూడా, అమెండ్మెంట్ యాక్ట్ సంబంధించి బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పటి నుంచే పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతూ వచ్చాయి. వైపు అయితే ఈశాన్య రాష్ట్రాల్లో అసలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ వచ్చారు. బిల్లును వ్యతిరేకిస్తూ వచ్చిన కాంగ్రెస్ కావచ్చు, తృణమూల కాంగ్రెస్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, బీఎస్పీ, ఇలా అన్ని పార్టీలు కూడా పెద్ద ఎత్తున నిరసన ధర్నాలకు పిలుపునిచ్చా. ఆ తర్వాత పార్లమెంట్లో జరిగిన పరిణామాలు ప్రక్రియ అంతా మనం చూస్తూ వచ్చాం. అటు లోక్సభలో ఆమోదం పొందడం కావచ్చు, రాజ్యసభలో ఆమోదం పొందడం, తర్వాత పూర్తి స్థాయిలో అంటే చట్టంగా మారిన తర్వాత, ఇప్పుడు సిఏఏగా మారిన తర్వాత అయితే ఇంకా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అసలు యాక్ట్కు సంబంధించి అమలు చేయబోమంటూ కొన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులే ప్రకటిస్తూ వస్తున్నారు. మరోవైపు పశ్చిమ బెంగాల్ అయితే తృణమూల కాంగ్రెస్ క్లియర్గా ఒక స్టాండ్ తీసుకొని పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆంక్షలు విధించినప్పటికీ కూడా ఆయా ప్రాంతాల్లో ధర్నాలు కొనసాగిస్తూ వస్తున్నారు. ఖచ్చితంగా మేము అసలు యాక్ట్ని అమలు చేయబోమంటూ ఆయా రాష్ట్రాల్లోని కొంతమంది ముఖ్యమంత్రులు చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు ఈవేడైతే ఉత్తరప్రదేశ్లో పెద్ద ఎత్తున తాకిందని చెప్పాలి. ఉత్తరప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో నిరసన వ్యక్తం అవుతోంది. వైపు ఆందోళనకారులకి పోలీసులకు మధ్య ఘర్షణలు చోటు చేసుకోవడం, ఈ నేపథ్యంలో రాళ్లు రూపుకున్న పరిస్థితి. వైపు పోలీసులు అయితే టియర్ గ్యాస్ ప్రయోగించారు, మరోవైపు రబ్బర్ బుల్లెట్లను కూడా విధించినటువంటి పరిస్థితి ఉంది. సో రబ్బర్ బుల్లెట్ల దాటి కూడా చాలామంది గాయపడేటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అయితే ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్కు సంబంధించి ఆ కాన్స్టిట్యుయెన్సీ గోరఖ్పూర్లో అయితే 144 సెక్షన్ విధించారు. ఇంకా చాలా ప్రాంతాల్లో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన పోలీసులు ముందస్తుగానే ఆ ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. అయినప్పటికీ కూడా నిరసనకారులు వెనక్కి తగ్గడం లేదు. బిల్లుని, యాక్ట్ని వెనక్కి తీసుకోవాల్సిందే. దీనికి సంబంధించి బీజేపీ ఖచ్చితంగా ఒక క్లియర్ స్టాండ్ ప్రకటించాల్సి ఉంటుంది. ఈ ఆయా రాష్ట్రాల్లోకి చొరబాటుదారులని, మరోవైపు అక్రమ వలసదారులను మాత్రం అనుమతించబోమంటూ, ఖచ్చితంగా శరణార్థులుగా వచ్చిన వారిని మేము అనుమతిస్తామంటూ బిల్లుకు సంబంధించి తీసుకొచ్చిన నేపథ్యంలో శరణార్థులుగా ఎవరిని ఎలా గుర్తిస్తారు, భారత పౌరసత్వం వారికి ఎలా కల్పిస్తారు, ఇప్పటికే ఉన్నటువంటి భారతీయుల్ని గుర్తించే క్రమంలో చాలా ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో, ఇప్పటికే ఉన్న భారతీయులు చాలా ఇబ్బందులు వస్తాయి, మరోవైపు సంక్షేమ పథకాలకు సంబంధించి ఇతర దేశాల నుంచి శరణార్థులుగా వచ్చిన వారికి అందిస్తే మా పరిస్థితి ఏంటో అంటూ కూడా ఈశాన్య రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది. వైపు నాయకులు చెప్తున్నది ఏంటి అంటే ఆధార్ కార్డు మాత్రమే పౌరసత్వానికి సంబంధించి ఒక కొలమానంగా ఉంది. ఇప్పటి వరకు చాలాకి సంబంధించి ఎక్కువ మంది ఆధార్ కార్డు మీదే డిపెండ్ అవుతున్నారు. అయితే చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు ఒక విషయాన్ని ఇక్కడ క్లియర్గా చెప్పింది, ఆధార్ కార్డు లింక్ అన్ని విషయాల్లో తప్పనిసరి కాదు అంటూ సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం ఆధార్ కార్డు తీసుకున్నటువంటి భారతీయులు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా అవగాహన లేనటువంటి మారుమూల గ్రామాల్లో అయితే చాలామంది ఆధార్ కార్డు తీసుకోలేదు, కాబట్టి వాళ్ళందరికీ కూడా సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. వాళ్ళందరినీ భారతీయ పౌరులుగా ఎలా గుర్తిస్తారు, ఇప్పుడు శరణార్థులుగా వచ్చేవారిని తీసుకుంటే కనుక అసలు మాకు ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందంటూ ఈశాన్య రాష్ట్రంలో ధర్నాలు చేస్తున్నారు. ఇక ధర్నాకి ఎవరైతే మద్దతు తెలుపుతున్నారో, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, తృణమూల కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, బహుజన సమాజ్వాదీ పార్టీ కావచ్చు, ఆ తర్వాత ఇటు చాలా పార్టీలకు సంబంధించి వాళ్ళందరూ, ముఖ్యంగా వామపక్షాలు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేయడం. వైపు పశ్చిమ బెంగాల్లో ధర్నా కొనసాగుతుంది, బీహార్లో ధర్నాలు చేయడం కావచ్చు, త్రిపుర, మేఘాలయ, అస్సాం, ఇలా ఈశాన్య రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున ధర్నా అయితే కొనసాగిస్తున్నారు. శాంతి భద్రతలు కొంత అదుపు తప్పిన పరిస్థితి ఉందని చెప్పాలి. ఇప్పుడైతే బీజేపీ పూర్తి స్థాయిలో ఆయా రాష్ట్రాల్లో కేంద్ర బలగాలను అయితే దింపారు, ఆ తర్వాత కేంద్ర బలగాలతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆయా రాష్ట్రాలని మంత్రులతో కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. కానీ ఆయా రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలు కానటువంటి రాష్ట్రాల్లో అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు బీజేపీకి వస్తుందని చెప్పాలి. మరి కేంద్రం తర్వాత ఎలా ముందుకు వెళ్తుందని చూడాల్సి ఉంటుంది. వైపు ఆర్జేడీ లాంటివి అయితే ఇంకా ఎక్కువగా ధర్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది, వెనక్కి తగ్గేది లేదంటూ చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కొంత కంట్రోల్ చేస్తున్నప్పటికీ బీజేపీ పాలిత ప్రాంతాలు కానటువంటి రాష్ట్రాల్లో బీజేపీ ఎలా ముందుకు వెళ్తుంది, కేంద్రం దీన్ని ఎలా ఎదుర్కొంటుంది అనేది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పొచ్చు మురళి. ఓకే, థ్యాంక్ యూ నవీన్.